ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూ కై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో నూట తొంభై ఆరు తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నామాలు ఈ యొక్క నామాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సర్వజ్ఞ ఒక నామము కరుణ సమానాధిక వర్జిత సర్వజ్ఞ కరుణ సమానాధిక వర్జిత అంటే సర్వజ్ఞ అంటే ఏమిటి అసలు సర్వము తెలిసినటువంటిది అమ్మవారు అమ్మవారికి ఇది తెలుసు ఇది తెలియదు అనేటువంటిది ఉండదు ఒక విషయం తెలియకపోవచ్చు అండి మనకు ఉంటుంది ఏంటి ఏమైనా అడిగాను నవ్వు ఆ విషయం నాకు తెలియదు అండి అంటూ ఉంటాం ఆ విషయం నాకు బాగా తెలుసు అండి నేను దానిలో నిష్ణాతుందండి కానీ ఫలానా మ్యాథమెటిక్స్ గురించి నన్ను నడకండి సైన్స్ గురించి చెప్పమంటే చెప్తానంటాం ఏదో ఒకటి మనకు తెలియదు ఉంటుంది ఖచ్చితంగా చాలా ఉంటాయి ఒకటేంటి కొన్ని లక్షలు ఉంటాయి తెలియని కానీ అమ్మవారట అన్నీ తెలిసిందే అమ్మవారు ఉంటుందట అంటే అమ్మవారిని కనుక ఓం సర్వజ్ఞాయ్ నమ అని చెప్పి అనుకుంటున్నట్లయితే మనకు జనరల్ నాలెడ్జ్ పెరగాలనుకుంటున్నాం అనుకోండి అమ్మకి తెలియంది లేదు కాబట్టి ఆ అమ్మను పట్టుకుంటే మనకు కూడా తెలియదనేటువంటిది ఉండదు మనకి ఏదైనా తెలియట్లేదు అర్థం కావట్లేదు ఉదాహరణకి ఏదో సబ్జెక్ట్ చేస్తున్నాము ఏదో ఒక పని చేయబోతున్నాము అక్కడ ఏదో లోపం ఉంది మనకు అర్థం కావట్లేదు అలా అర్థము కానప్పుడు ఆ సర్వజ్ఞ రూపమైనటువంటి అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే మనకు ప్రతిదీ కూడా అర్థమయ్యేలాగా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది మనకు అవే చూపిస్తుంది మనకేం అప్పటికప్పుడు బుర్రలోకి వచ్చేం పడదు అలా కూడా పడవచ్చు భగవంతుని అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ మనం ఎవరి ద్వారా అయితే తెలుసుకోగలమో వారిని మన లైఫ్లోకి ప్రవేశపెడుతుంది వారిని అక్కడికి మనం కలిసేలా చేస్తుంది ఇది సర్వజ్ఞ సాంద్ర కరుణ అమ్మవారు ఎప్పుడు కరుణతో నిండుతుంది ఉంటుందట అమ్మవారు కరుణయ్యే అమ్మవారు ఇంకా ఆ యొక్క దయచేని నిండినటువంటి ఆ యొక్క అమ్మవారు కరుణ అమ్మవారి మీద అంటే మనకి చూడండి చాలాసార్లు మనం చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి ఏంటమ్మా నా నా మీద నీకు దయలేదా అన్నప్పుడు ఓం సాంద్రకరుణ ఏ నమ అమ్మ తల్లి నీ నీ దయ నా మీద ఉండాలి అని అనుకున్నప్పుడు ఓం సాంద్రకరుణ ఏ నమ అనుకున్న గనక మనం ప్రార్థించినట్లయితే ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షాలు మన మీద విదజిల్లుతూ ఉంటుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే సమానాధిక వర్జిత అంటే అమ్మవారికి సమానమైనటువంటి వారు ఎవరు లేరు అధికులు లేరు అని చెప్పి చెప్పడం అంటే సమానమైన వాళ్ళు లేరు అధికులు లేరు తక్కువ వాళ్ళు ఎలాగో ఉంటారు సమాన సమాన అధిక వర్జిత సమానాధిక వర్జిత అంటారు అందుకే దీన్ని అంటే ఏంటి మనం ఎవరిని పూజిస్తున్నామని ఇప్పుడు మనం గర్వపడాలి అబ్బా అసలు ఈవిడికి సమానమైన వాళ్ళు ఎవరు లేరా ఆవిండా మనం పూజిస్తుంది ఆవిండా మనం ఎప్పుడు తలుచుకుంటుంది ఆవిడ మనలో ఉన్నది ఆవిడ మనలో ఉందంటే మనం ఎలా ఉండాలి మనం కూడా ఎంతో గొప్పగా ఫీల్ అవ్వాలి నా మనసులో ఉన్నది ఎవరంటే సమానమైనటువంటి వారు అంటే ఆవిడికి సమానమైన వారు ఎవరు లేరు ఆవిడ్ని మించిన వారు ఎవరు లేరు అని చెప్పి ఎంతో గర్వంగా ఎంతో హ్యాపీగా మనం బ్రతకవచ్చు ఇది చేసుకుంటున్నట్లయితే ఏమవుతుంటుందంటే మనకు తెలియకుండా ఉత్సాహంగా ఉంటాం అబ్బా నాకు ఇంత చక్కటి అమ్మవారు నా నా వెనకతల అనేటువంటి దాంతో శ్రీమాత్రే నమ